नमस्ते अंडी, वेलकम टू भावना ब्यूटी वर्ल्ड एंड गार्डनिंग अंडी। मनमु रेमेडी चूस्तामु, अदि एंटि अंटे वेरे वाळ्ळु नन्नु अडिगारु बागा स्किन लो अक्कडक्कड पिंपुल्स वच्चि बागा अक्नी लागा तयारयि एक्कुव घोरंगा उंदि, रेड्डिष् రెడ్డుగా వచ్చేసి పింపులు, అదొకలాంటి పసు ఫామ్ అవుతా ఉంది, దానికి ఏమైనా రెమెడీ చూపించండి అని చెప్పి అడిగారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు రెమెడీ ఒక రెండు మూడు చూపిస్తానండి. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు. రండి, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చిటికెడు పసుపు, ఇది చెక్క పొడి, ఓన్లీ మసాలాకి చెక్క వస్తుంది కదండి, ఆ చెక్క పౌడరు, లెమన్ హాఫ్ పీసు, హనీ కొద్దిగా అండి. దీన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ చిటికెడు పసుపులోకి కొద్దిగా చెక్క పౌడర్ని యాడ్ చేయాలి. మనము పసుపు ఎంత తీసుకుంటామో ఈ చెక్క పౌడర్ కూడా అంతే తీసుకోవాలండి. చిటికెడు తీసుకున్నప్పుడు చిటికెడు మాత్రమే తీసుకోవాలి. తర్వాత లెమన్, లెమన్ కొద్దిగా, హనీ కొద్దిగా అండి. ఇవన్నీ కూడా సమంగా తీసుకునేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పసుపు అనేది యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. ఈ చెక్క పౌడర్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేస్తుందండి. ఈ పసుపు, ఈ చెక్క పౌడరు, ఈ లెమన్ అనేది సిట్రస్ కాబట్టి, ఈ హనీ అనేది కొద్దిగా స్కిన్ని క్లియర్ చేస్తుంది కాబట్టి, దీన్ని మిక్స్ చేసుకునేసి దీన్ని మనము బడ్ తీసుకునేసి ఎక్కడ పింపుల్ ఉందో, ఎక్కడ బ్లాక్ మార్క్స్ ఉందో, పింపుల్స్ అలా పుండైపోయి ఎట్లా ఉంటుంది, మామూలు పింపుల్స్ అయినా పర్వాలేదు, అది హీల్ అయిపోతుంది అన్నమాట. ఒక బడ్ తీసుకొని, బడ్తో, బడ్ లేదండి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్, నేను చేతనే చూపిస్తున్నాను, బడ్తో కొద్దిగా తీసుకునేసి జస్ట్ ఎక్కడ పింపుల్ ఉందో అక్కడ ట్యాప్ చేయాలి. దాన్ని రఫ్ కూడా చేయకూడదండి. ఇట్లా ట్యాప్ చేస్తే ఎక్కడెక్కడ పింపుల్స్ ఉందో అక్కడంతా ఊరికే జస్ట్ దాన్ని ఇట్లా పెట్టేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసేసేయాలండి. ఇలాగా మనం తగ్గేంత వరకు కూడా చేసుకోవచ్చు. ఇది ఒక రెమెడీ అండి. ఇంకొక రెమెడీ చూపిస్తాను. ఇది సెకండ్ రెమెడీ అండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే గార్లిక్ పేస్ట్. దీంట్లో ఏమి సాల్ట్ అంతా ఏమి ఉండకూడదు, ఒట్టి తెల్లగడ్డల్లో మాత్రమే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కొద్దిగా పేస్ట్ తీసుకోవాలి. దీంట్లోకి నీమ్ ఆయిల్, నీమ్ ఆయిల్ అనేది వేపలో మనకి పింపుల్స్ని, నెక్స్ట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అంతా చేస్తుందండి. సో ఈ గార్లిక్లోకి ఈ నీమ్ ఆయిల్ కలుపుకునేసి మిక్స్ చేసుకొని, రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి, కాకపోతే నీమ్ ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకునేసి దీన్ని కూడా సేమ్ మనకి పింపుల్స్ ఎక్కడ ఉంటుందో ఆ స్పాట్లో మాత్రమే మనము పెట్టుకోవాలండి. చాలా ఘోరంగా అయిపోయిండే పింపుల్స్, ఇప్పుడు స్టార్ట్ అయ్యిండే పింపుల్స్కంతా కూడా మనము దీన్ని అక్కడక్కడ ఇలా డాట్స్ లాగా పెట్టుకోవచ్చు. అప్పుడే చూపించిన విధంగా ఎక్కడ పింపుల్ ఉందో అట్లా అక్కడక్కడ డాట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసేసేయచ్చు. ఇంకొక సింపుల్ రెమెడీ అండి. ఇది నీమ్ ఆయిల్, ఇది హనీ. నీమ్ ఆయిల్, హనీ ఎంత ఉందో అంత మిక్స్ చేసుకునేసి, ఇది యాక్చువల్లీ నార్మల్ ప్లేస్లో పెట్టుకొని డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చెడిపోదు కాబట్టి. గార్లిక్ అలాంటివి అయితే కొంచెం ఇబ్బంది, అప్పటికప్పుడు దంచుకొని అవన్నీ చేసుకోవాలి. ఇలా నీమ్ ఆయిల్ ప్లస్ హనీ రెండు మిక్స్ చేసుకునేసి అప్పుడే చెప్పిన విధంగా ఇది కూడా అంతే, ఎక్కడ ఉంటుందో ఆ స్పాట్లో మాత్రం ఇలా పెడుతూ రావాలి. ఇలా ఈ త్రీ రెమెడీస్లో మీరు ఇదంతా కూడా యాక్చువల్లీ ఇంట్లో దొరికేటివి అండి. చెక్క పౌడర్ దొరుకుతుంది, పసుపు దొరుకుతుంది, నిమ్మకాయ దొరుకుతుంది, హనీ కూడా దొరుకుతుంది, తెల్లగడ్డల పేస్ట్ దొరుకుతుంది, నీమ్ ఆయిల్ ఒకటి మీరు వేపాకు దంచి కూడా ఆ వాటర్ని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ ఎందుకు అప్లై చేస్తారు, హనీ ఎందుకు రెండు మూడిట్లో వాడుతున్నామంటే, ఆ బ్లాక్ మార్క్స్ పైన మనకి పింపులు గట్టిగా అయిపోయి దాన్ని హీలింగ్ లాగా చేసేసి దాన్ని రిమూవ్ చేస్తుంది. సో దీంట్లో అంతా కూడా చాలా వరకు హనీ ప్లస్ ఈ నీమ్ ఆయిల్ మిక్స్ చేయడం జరిగిందండి. మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మీరు కూడా ఇలాగా రెమెడీస్ అన్నీ ఆర్గానిక్గా చేసుకునేసి, పంటలు ఆర్గానిక్గా పండించుకొని హెల్త్ బాగా చూసుకోవాలి, స్కిన్ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్.